హాయ్ అండి, నమస్తే. మరో కొత్త వీడియో పట్టుకొచ్చానండి. కొత్తదంటే కొత్తది కాదు, కానీ మీకు కొత్తదే కదండి, ఎందుకంటే నేను విత్తనం వేసేసి వదిలేశాను. చెట్టు వచ్చింది, అక్కడి నుంచి అప్డేటింగ్ మీకు చూపించలేదు. మీరేమనుకుంటారు, ఈవిడ అంతవరకే చూపించింది, మిగిలిన చూపించలేదు, తర్వాత ఏం చేయాలని బాధపడతారు. అలా బాధ పడకూడదని మళ్ళీ మీకు అప్డేటింగ్ వీడియోతో వచ్చాను. అంటే కొత్తదే కదా, సో చూసేద్దామా. ఇదిగోనండి, కలవ పువ్వులు నీళ్లు మార్చుకునే టైము, వాటర్ లిల్లీ అండి, నీళ్లు మార్చుకునే టైము వచ్చిందండి. సో ఇప్పుడు మనం దీనికి బలానికి ఫెర్టిలైజర్ ఇవ్వాలి, అది కూడా కెమికల్. ఈ చిన్నగా ఇప్పుడు విత్తనం ద్వారా మొక్క అయింది కదండి, మనం ఇంత తొందరలో మాత్రం ఆర్గానిక్ ఇవ్వకూడదు. ఆర్గానిక్ ఏంటంటే లోపలికి వెళ్ళి కుళ్ళుతుందండి ఇంకా ఎక్కువ. సో దానివల్ల నీళ్లు పాడయ్యి ఆకులకి ఫంగస్ వచ్చే అవకాశం ఉందమన్నమాట. సో అందుకే మనం దీనికి ఫస్ట్ స్టేజ్ ఇది. ఇది చక్కగా ఇప్పుడు కరెక్ట్గా మీడియం దీంట్లోకి వచ్చింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే, నీళ్లు ఫస్ట్ టైం మార్చుతున్నప్పుడు మనం దీనికి కెమికల్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. అంటే మనకి చెట్టు బాగా బలంగా తయారే, ఇంకా ఆకులు అవి మంచి హెల్తీగా ఉండి ప్లాంట్ హెల్తీగా వచ్చి ఫ్లవర్స్ ఇస్తుంది. ఇది కరెక్ట్ టైం అండి. ఏ రోజైతే మీరు నీళ్లు మారుస్తారో అట్ ఏ టైం నీళ్లు మార్చుకోవడం, దానికి కెమికల్ ఫర్టిలైజర్ ఇవ్వడం. సో ఒకే టైం అన్నమాట మనం ఇచ్చుకున్న తర్వాత. అప్పుడు ఎలా ఇవ్వాలి అన్నది మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మామూలుగా మాత్రం ఇవ్వకూడదండి. నీటిలో కలపడం కానీ ఏమి చేయకూడదు, ఎందుకంటే మట్టిలో అయితే పర్వాలేదండి, ఇది డైరెక్ట్ నీటిలో కదా, మనం నీటిలో ఎటువంటి పరిస్థితిలో ఏది ఇవ్వకూడదు. సో ఇది ఎలా ఇవ్వాలి అన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఒక వైట్ కాగితం కానీ ఏదో కాగితం కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి. గట్టిగా ఉన్నది తీసుకున్న తర్వాత దాంట్లో చాలా కొంచెం అండి, త్రీ చూడండి ఎంత చిన్న పిసరు, ఒక రెండు చేతులతో పట్టుకుంటాం కదండి అంత అన్నమాట. అంటే చాలా హాఫ్ టీ స్పూన్ కంటే ఇంకా చాలా తక్కువ. ఇలా వేసుకొని ఈ కాగితంలో మడత పెట్టుకోవాలండి. కొంచెం గట్టి కాగితం తీసుకోండి, అలానే మరీ గట్టి కాగితం వద్దు. అది నీటిలోని పల్చదైనా కష్టమే, ఎక్కువ లావుదైనా కష్టమే. సో నేను చూపిస్తున్నాను కదా, అలాంటి కాగితం తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని దగ్గరగా మడుచుకోండి. దగ్గరగా మడిచిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చూడండి, గోళంలో లోపలికి ఒక హోల్ చేసుకోవాలండి. చేతితో ఒక హోల్ చేసుకుని మధ్యలో, ఆ మధ్యలో ఈ కాగితం పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టచ్చు చూడండి, నేను చూపిస్తున్నాను మీకు క్లియర్గా, చూడాలని చెయ్యాలనే చూపిస్తున్నాను. అలా లోపలికి పెట్టేయాలండి, అంటే మట్టి లోపల ఉంటుంది కదా, అందులోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైన కప్పేసుకోవాలి. ఈ లోపు మాత్రం బకెట్ మాత్రం చాలా క్లీన్ చేసుకోవాలండి. చాలా చక్కగా క్లీన్ చేసుకొని అందులో సగం వరకు నీళ్లు నింపుకుంటారండి. నీళ్లు నింపుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీరు చూసారండి కొన్ని ఆకులు అయితే బాల్కనీలో పెట్టానా నేను, మొత్తం పిచ్చుకలు వచ్చి తినేసేయండి. ఎంత బాధ అనిపించిందో, దీంట్లో పదో ఎన్నో ఆకులు చిన్నగా చివస్తున్నాయి చూసారా, చిన్నవి, అవన్నీ కూడా తినేసేయండి. ఇదే బాధ అండి, బాల్కనీలో పెట్టి చిన్న వెలుక్కి పెడతాను, ఎన్ని ఆకులు మొత్తం బకెట్ నిండా వచ్చేయండి, కానీ చక్కగా తెంపుకొని పిచ్చుకలు తినేసేయండి. సో దానికి వేరేగా అందుకే తిండి తెప్పించి పెడదామని ఆలోచన వచ్చింది, అది చేస్తాను చూపిస్తాను. సో పాపం వాటికి ఆకలేసి నీళ్లకి అలాగే ఇదైపోతున్నాయి. ఇకపోతే ఆవకాడతో ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇవాళ ఇది మాత్రం మీకు కొత్తదేగా, అప్డేటింగ్ కాదు, ఓకేనా. ఇది ఆవకాడో మనం సగానికి సగం ముక్క చేసుకోవాలండి. లోపలున్న విత్తనం ఎటువంటి పరిస్థితిలో దెబ్బ తినకుండా జాగ్రత్తగా మనం ఈ విత్తనాన్ని, ఈ ఆవకాడోని కట్ చేసుకుంటామండి. చూసారా లోపల ఎలా ఉందో, డైరెక్ట్గా ఏది ఎండబెట్టకుండా ఎలాగ మనం మొక్కని మొలకెత్తికించవచ్చు అన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. వీలైనంత వరకు డైరెక్ట్గా వెండినవి ఏవి మీకు చెప్పలేదు ఇప్పటి వరకు. సో అన్నీ కూడా మీకు ఫ్రూట్ నుంచి డైరెక్ట్గా ఎలాగ మనం ప్లాంట్ ఫామ్ చేయొచ్చు అన్నది చెప్తున్నాను అనమాట. చూడండి ఎటువైపు వెయ్యాలన్నది ఇలా తొక్క తీసేసుకోవాలండి. లోపల వచ్చిన గింజకి ఇలాగ పైన ఉన్నదంతా తీసేసుకొని చూడండి ఎటువైపు మనం మట్టిలో పెట్టాలన్నది అది కంపల్సరీ జాగ్రత్తగా గమనించండి. ఇది ఎక్కువసేపు చూపిస్తున్నాను మీకు. ఇలాగ వేసిన తర్వాత పైన మట్టి కప్పేసుకోవాలండి. చూడండి ప్రతి మట్టిలో కూడా ఇసుక కలపాలి. అర్థమైందా అండి? ఇక ఉండనా నేను, బాయ్.